फ्रेंड्स वेलकम बैक टू माय चैनल जयास्वाल्ट तेलुगु ఎలా ఉన్నారు గైస్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ వీడియోలో మీకు థంబ్నైల్ చూస్తే అర్థమయ్య ఉంటుంది సునిసా ఫౌండేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము నాకు ఇలాంటివి నేను ఎప్పుడూ వాడలేదు బట్ నేనైతే బిలీవ్ చేయను ఒక్క నిమిషంలోనే వచ్చేస్తుంది అంటే బిలీవ్ చేయను బట్ విత్ సమ్ కెమికల్ యూసెస్ ఇట్ ఇస్ పాజిబుల్ లెట్స్ చెక్ నిజంగా మనకి యూస్ అవుతుందా ఎలా ఉంటుంది ఈవినింగ్ వరకు మేకప్ అనేది పోదు అని అలానే మిల్కీ వైట్ స్కిన్ అనేది వస్తుంది అనేది ఇంకా అవన్నీ మనం చూద్దాము జస్ట్ వాటర్ స్ప్రే చేసినా గానీ పోదు అని సో వెల్కమ్ టు ద ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా జాస్వాల్ తెలుగు ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బోల్డ్ అనే రివ్యూస్ ఇస్తాను ఇంకా వచ్చి హోమ్ మేడ్ రెమెడీస్ ఇంకా హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేస్తాను నా షాపింగ్ నా లైఫ్ స్టైల్ అన్ని కూడా సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇట్స్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ కాబట్టి అందరికీ యూస్ అయ్యేది ఇందులో ఏం లేదు నేను ఏం హైడ్ చేయకుండా ఏదైనా ఎనీ ప్రోడక్ట్ ఐ విల్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఎలా వచ్చింది రిజల్ట్ అనేది యాజ్ యూజువల్ మీతో షేర్ చేస్తాను ఈవెన్ హోమ్ రెమెడీ కూడా అది బాగాలేదు నాకు ఇలా ఉంది అయితే అలా ఉందనే చెప్తాను సో లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్ మీతో పాటు నేను కూడా యాంగ్జైటీగా ఉన్నాను సమ్ ట్రెడిషనల్ లుక్ కూడా ఉంది ఇవాళ నేను ఒక జ్యువెలరీ కొన్నాను ఆ జ్యువెలరీ యాక్చువల్ గా చాలా మంది ఇది పెళ్లిళ్ల సీజన్ కాబట్టి మేకప్ కోసం అడుగుతున్నారు బ్రైడల్ మేకప్ కోసమని సో నేను కూడా చాలా తక్కువ కాస్ట్ కి ఎక్కడైనా దొరికితే బాగుండు అని చూశాను ఒక దగ్గర ఫైండ్ అవుట్ చేశాను సో ఐ విల్ షేర్ విత్ యూ ద డీటెయిల్స్ సరే దాని తర్వాత మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇది సునిసా ఫౌండేషన్ ఎలా ఉందో చూసేద్దాం సునిసా అంతా కూడా అంటే కొంచెం ఏమైనా ఇంగ్లీష్ లో ఉంటే చూద్దాం కదా అనుకున్నాను ఇలా ఉంది ఐమ్ సారీ నేను ఫ్రంట్ కమ్ పెట్టాను పక్కన అయితే మీకు పిక్ పెడతా చూడండి ఇలా ఉంది ఓపెన్ చేశాక ఇదొకటి వచ్చింది మష్రూమ్ పఫ్ ఒకటి వచ్చింది అంట దిస్ ఇస్ ఫౌండేషన్ బాగా షైనీగా అయితే ఉంది రైట్ అండ్ ఫస్ట్ అయితే మనం ఇది చూద్దాం ఇలా ఓపెన్ చేశాక ఇది ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ మష్రూమ్ బౌల్లోని చాలా స్మూత్ గా ఉంది అండ్ ఇది చూద్దాం అందరూ వేసుకుంటున్నారు హ్యాండ్ కి ముడతలు ఉన్నాయి హ్యాండ్ కి అలా వేసుకుంటున్నారు అంతే నీట్ గా మిల్కీ వైట్ వచ్చేస్తుంది అబ్బా ఒక మచ్చ లేకుండా ఏమీ లేకుండా గుంతలు పడివి గుంటలు పడి ఉంటాయి కదా అంటే ఓపెన్ పోర్స్ వచ్చేసి అవి కూడా అలానే క్లోజ్ అయిపోతున్నాయి చాలా స్మూత్ అండ్ స్కిన్ వచ్చేస్తుంది లెట్స్ సీ ఎలా ఉంటుందో అనేది నాకేమి గుంతలు మచ్చలు అలాంటివి లేవు కానీ బట్ ఎలానో చూద్దాం మనము మనకైతే కనిపిస్తుంది కదా ఇది ఒక మిర్రర్ ఇచ్చాడు దీనికి అండ్ నేను ఓపెన్ చేస్తాను కానీ ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కలర్ లో ఉంది ఏంటంటే మనం ఇలా ప్రెస్ చేస్తే వచ్చిద్దేమో చూసారా అలా ప్రెస్ చేస్తే పైకి వస్తుంది అనమాట ఇలా ఉంది అండ్ అయితే వేసేసి లోపలికి చూద్దాం ఫస్ట్ అయితే హ్యాండ్ వేసుకుంటాను తర్వాత ఇలా ఉంది ఓకే లోపల క్రీమ్ అంతా ఇలా ఉంది బట్ అది మనం తీసే కొద్ది బయటకు వస్తుంది అనమాట పక్క నుంచి మొత్తం పర్ఫెక్ట్ గా అయితే వేసేసాను కొంచెం అయితే వచ్చింది బట్ స్టిల్ చూద్దాం తర్వాతకి అండ్ ఫస్ట్ అయితే ఒక కప్పులో నీళ్ళు తీసుకున్నాను ఫ్రెండ్స్ మేకప్ మాత్రం ఏమాత్రం వేసుకోకూడదు అందుకే నేను ఏ మేకప్ కానీ క్రీమ్ కానీ ఏమి వేసుకోలేదు నా ఒరిజినల్ న్యాచురల్ స్కిన్ టోన్ ఇది కనీసం పౌడర్ కానీ క్రీమ్ కానీ ఏం వేసుకోలేదు ఈ పఫ్ అయితే మనం ముందు ఇందులో డిప్ చేసి వాటర్లో డిప్ చేసి స్క్వీజ్ చేసేయాలట హాఫ్ ఫేస్కి వేసుకుంటాను ఫస్ట్ తర్వాత మనం చూద్దాం
ఎలా ఉంది వేరియేషన్ అనేది దాన్ని బట్టి ఆయిలీ ఆయిలీగా ఉంది ఇది నా చేతి కంటుకొనింది కదా ఆ వాటర్ చూడండి ఎలా ఉంది కనిపిస్తుంది కొంచెం క్లీన్ చేశాక కొంచెం ఆయిలీ ఆయిలీగా అయితే ఉంది ఇదైతే చాలా స్మూత్ గా ఉంది ఫ్రెండ్స్ తీసేసి ఫస్ట్ హ్యాండ్ కి అప్లై చేస్తా मन हैंड्स इला उंटे चाला तेडागा उंटदि निजंगाने फेस की कूडा हाफ फेस के वेसुकुंदाम तर्वात फुल फेस के वेसुकुंटानु इदि इंका ड्रई अव्वलेदु इलोप रेंडे वेसुकुंटे नाकु टाइम कोंचेम कलिसि वस्तदि कदा अनि सो फ्रेंड्स हाफ फेस वेसुकुन्नानु चूसारु कदा इदि एला उंदि అండ్ ఇది కలర్ అయితే చాలా ఎక్కువగా అయితే నాకు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అండ్ ఇది నా ఒరిజినల్ కలర్ నేను ఏ మాత్రం ఏది కూడా అప్లై చేసుకోలేదు సర్ కదా కాటన్ మేకప్ ఉంటే వస్తుంది నథింగ్ ఇస్ దేర్ ఇట్ సైడ్ చూద్దాం ఇది తీసేస్తే పోతుందా లేదా ఈవినింగ్ వరకు నేను ఇది వేసుకొని ఉంటాను మీకు ఈవినింగ్ లో ఈవెన్ రెడీ ఉన్నా లేకపోయినా ఈవినింగ్ కి రిజల్ట్ ఎలా ఉంది అనేది ఎడిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను కొంచెం అయితే వస్తుంది सर सारी वाटर वेसी चुदा ने तुड़ चूप्चा वे अंड हाँ डिफर चूपस्ता हाँ चूँ एलो दिस इज माय ओरिजिनल हैंड निजाने वाल मिल्की वाइट రైట్ ఇలా ఉంది అండ్ ఇది మనం స్ప్రే చేసి చూద్దాం స్వెట్టింగ్ రాదు అన్నారు నిజంగానే నాకు ఇట్ సైడ్ కొంచెం స్వెట్టింగ్ వచ్చినట్టు అనిపించట్లేదు సరే వడపేమ వేసాం కదా కొంచెం అయితే కలర్ పోతుంది చూడండి కనిపిస్తుందా వాటర్ ఏ కలర్ లో ఉందో वी मन मरी कांपैक्टे मरी स्वेटिंग वस्ते कोई बट इधला कदा इलान अंड वाटर वैसे तुड़ना कोई सस्टन अटीमें ఇటువైపు ఏం లేదు కదా ఇటువైపు తుడిచి చూద్దాం పోయిందిగా పోదు పోదని చెప్తున్నారు వాటర్ వేస్తే పోతుంది ఫ్రెండ్స్ నేను ది బెస్ట్ దే కొనుక్కున్నాను బట్ట सेम लाइक अंटे कोंचम एक्स्ट्रा केमिकल्स वाडुंटारेमो मे बी चूसारा मत्तम पोयिंदी क्लीन चेसाक कनिपिस्तुंदी कदा सेम लाइक अयिपोयिंदी अंटे मत्तम पोयिंदी डबल अंता वेस्ट अयिंदी ఇది అమెజాన్ లో అలా చూసాను ఫ్రెండ్స్ అమెజాన్ లో ఏంటంటే ముందే పే చేయాలని ఉంది బట్ నాకు క్రెడిట్ కార్డు ఇలా అవైలబుల్ లేదని ప్రస్తుతానికి అవైలబుల్ లేదు నాతో ఏం లేవు పైగా
కొంచెం ప్రాబ్లం ఉంది. ఒక్కసారి పే చేశాక వాళ్ళ ఇంటికి తెచ్చివ్వట్లేదు. మనం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. వచ్చింది మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటున్నారు. సో అందుకని ఎందుకు ప్రాబ్లం, అదే డబ్బులు కట్టాలి అయితే వాళ్ళే ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు కదా అని నేను ఫ్లిప్కార్ట్ చూస్ చేసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, అందుకే తెప్పించుకున్నాను. ఇంకా గ్రీన్ స్టిక్ కూడా ఉంది కదా, అది కూడా ఒకసారి చూద్దాం నిజంగా ఆ వైరల్ వీడియో ఎంత నిజమో అనేది. చైనీస్ చేసింది, దీని మీద కూడా ఎక్కడ కానీ ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి ఏం కనిపించట్లేదు. ఓన్లీ ఓన్లీ సునీసా వాటర్ బ్యూటీ అండ్ ఎయిర్ ప్యాడ్ సీసీ క్రీమ్ అని ఉంది. సీసీ క్రీమ్స్ అంటే ఇలానే ఉంటాయి మరి. అంటే చూపించిన దాంట్లో ఏంటంటే వాటర్ వేసినా కానీ పోదు, చెమట పోసినా పోదు, మనం రబ్ చేసినా పోదు అని ఉంది. బట్ దిస్ ఈజ్ ఈజీగా పోతుంది నాకైతే. మీరు చూసారు కదా ఇందాక చూపించినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చూపించినప్పుడు ఎలా ఉంది అనేది చూడండి. పోయింది, పోతుంది ఫ్రెండ్స్, టు బీ జెన్యున్ పోతుంది, ఉండట్లేదు. అండ్ ఫేస్ వాష్ చేసుకున్నాక ఖచ్చితంగా మొత్తం పోయింది. ఇంకా చెమట ఫుల్గా పట్టిందంటే మొత్తం పోద్ది అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చి అరౌండ్, నేను స్క్రీన్ మీద మీకు మెన్షన్ చేస్తా, చూసేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా సునీసా ఫౌండేషన్ సీసీ క్రీమ్ అనేది ఇలా ఉంది దీని రివ్యూ. ఈవినింగ్ వరకే చూద్దాము, ఈవినింగ్ వరకే చూసి అసలు ఎలా ఉంటుంది ఏంది అనేది చెప్తాను. సస్టైన్ అవుతుందా, స్వెట్టింగ్ వస్తుందా, లేకపోతే ఎలా అనేది. ఇలాంటివి వాడాక ఏంటంటే క్లీనింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. మనము ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత ఫేస్ వాష్ చేసుకొని అప్పుడు పడుకోవాలి. లేకపోతే ఏంటంటే సెల్స్ బ్లాక్ అయిపోయి బ్లాక్ అవుతాయి, డస్ట్ చేరి పింపుల్స్ ఎక్కువ వచ్చి గుళ్ళలు ఎక్కువ వస్తాయి. దాని ద్వారా ఏంటంటే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం వచ్చేది కూడా ఉంటుందన్నమాట, ఛాన్స్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ వైల్ క్లీనింగ్ ఇట్. బట్ పెళ్ళిళ్ళకి అలాగా వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. నేను చూపించాను కదా మీకు ఇట్ సైడ్. మరీ అంటే కొన్ని వీడియోస్కి ఫొటోస్కి ఏంటంటే మరీ తెల్లగా ఉంటే అబ్బా బాగా మేకప్ వేశారు అని తెలిసిపోతుంటా చూడండి. అలాగుంది మన కలర్కి మ్యాచ్ అయ్యే సీసీ క్రీమ్ లేదా ఫౌండేషన్ అలాంటివి, కాంపాక్ట్ అలాంటివి తీసుకుంటే ఏంటంటే మన స్కిన్లో మ్యాచ్ అవుతాయి కాబట్టి అంత అనిపించదు. సో నాకు ఇదైతే ఇలా అనిపించింది, మరీ ఇంత తెల్లగా నేను ఈ కలర్ ఉన్నదాన్ని మరీ అంత వేసుకుంటే ఎలా ఉందో చూడండి కదా. కానీ ఫొటోస్కి తప్పదు అనుకుంటే ఓకే, ఏందో నాకు ఇచ్చింగ్ వచ్చినట్టు కూడా ఉంది. ఇలాంటివన్నీ అలానే ఉంటాయి ఫ్రెండ్స్. బట్ ఇది మన బ్రాండ్ కూడా కాదు నాకు తెలిసి. బట్ ఏంటంటే ట్రస్టెడ్, మన దగ్గర ఉండి ట్రస్టెడ్ అయ్యి ఓకే. ఫారినర్స్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చైనీసు అక్కడ వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ స్కిన్ లైఫ్ స్టైల్స్ వేరుగా ఉంటాయి, వాళ్ళు వాడే బ్యూటీ ప్రోడక్ట్స్ వేరుగా ఉంటాయి, మనం వాడేవి వేరుగా ఉంటాయి. మనకి ఎండ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. ఈ వెదర్ అది కూడా మనం హెచ్చు తగ్గుల వలన కూడా మన మీద ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇది వేసుకొని బయటకు వెళ్తే మేబీ ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో నాకు తెలియదు ఎండకి వెళ్తే. బట్ అదన్నమాట మనం సన్లో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాలి ఇండియన్స్కి. మనము అందులోనూ ఆంధ్రాలో కొంచెం ఎండలు ఎక్కువగానే ఉంటాయి, ఈవెన్ తెలంగాణలో కూడా. సో మనము ఇది వేసుకొని బయటకు వెళ్ళి ఎండకి వెళ్ళొచ్చో వెళ్ళకూడదో నాకైతే తెలియదు. బట్ ఒకసారి వేసుకొని వెళ్తే తెలుస్తుంది. స్వెట్టింగ్ కూడా వస్తుంది చూడండి, కనిపిస్తుంది. వచ్చేస్తుంది ఫుల్గా అయితే. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళటి వీడియో. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. జెన్యున్ రివ్యూ మీతో షేర్ చేశాను. అందరూ ఎలా వస్తుంది, అందరూ వాడి అసలు ఒక్కసారి వాడగానే ఎంత తెల్లగా అయిపోతుందో, నిజంగానే అవుతుందా అనుకున్నా నేను కూడా మీలానే. బట్ అంతా ఏంటంటే ట్రాష్ అని అర్థమైపోయింది. ఇలా తుడిచి తుడిచి చూపిస్తున్నారు, పోవడం లేదు. బట్ నేను తుడవగానే మరి నాకు వచ్చేసింది. ఐ డోంట్ నో వెదర్ ఏమైనా అంటే ప్రోడక్ట్ ప్రైజ్లో హెచ్చు తగ్గులుండి ఏమైనా క్వాలిటీలో డిఫరెన్స్ ఉందేమో నాకు తెలీదు. బట్ నేను తీసుకున్న దాని ప్రకారం నేను మీకు రివ్యూ ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో జాస్పర్ తెలుగు ఛానల్లో మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు స్టే ట్యూన్ టు ద ఛానల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.